तस्मै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। శ్రీ మాత్రే నమః. ఎలా ఉన్నారందరూ? మీరంతా హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీలో మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన హిందూ సంప్రదాయంలో ఉండే అనేక పూజా విధానాలతో పాటు అనేక విశేషాల్ని కూడా మన ఛానల్ ద్వారా మీరంతా తెలుసుకోవచ్చు. ఇవాళైతే మాత్రం ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియోనైతే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే కళ్ళకి పండగ లాంటి వీడియో అండి. చాలా 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 ఆనందంగా ఫీల్ అవుతారు అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పూజ చేస్తున్నప్పుడు ఎంత అనుభూతిని పొందాను, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు దానికి డబల్ ఆనందాన్ని పొందాను నేను. మరి నేను పొందిన ఆనందం మీకు కూడా సొంతం కావాలి అంటే ఖచ్చితంగా వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియో చూస్తూ నేను చెప్పేటువంటి మాటల్ని కూడా వింటూ ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారు అని కోరుకుంటూ, నచ్చితే ఒక్క లైక్ ఇస్తే ఇటువంటి వీడియోస్ చాలామందికి ఉపయోగపడతాయి, మీ ఒక్క లైక్ అనేది నా భావన అండి. దయచేసి ఒక్క లైక్తో నన్ను ప్రోత్సహిస్తారు అని కోరుకుంటూ, మార్గశీర్ష మాసంలో అంటే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవార పూజ గురించి చాలామంది అడిగారు. ముందు 2 వారాలు కూడా అందించలేకపోయాను, కనీసం 3వ వారం కావచ్చు, 4, 5, ఇంకా మనకు 3 వారాలు ఉన్నాయి కాబట్టి ఒక్క వారమైనా అమ్మవారి ఆరాధనకు సంబంధించి నేను అందించేటువంటి సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక భావనతో ఈ వీడియో అందిస్తున్నాను. ఇక్కడ నేను సిద్ధం చేసుకుంటున్నవన్నీ కూడా అమ్మవారి అభిషేకానికి. అవునండి, మామూలుగా లక్ష్మీదేవి పూజలకు సంబంధించి మనకు అమ్మ ఆరాధన నిత్యం చేస్తాం. శుక్రవారము, మంగళవారము, గురువారము, విశేష పర్వదినాలు, విశేషమైనటువంటి మాసాల్లో మనం లక్ష్మీ ఆరాధన చేస్తాం. ఈ మార్గశీర్ష మాసంలో గురువారం ఒక్కరోజే ప్రత్యేకత, అంటే ఆ రోజు చెయ్యాలి అని చెప్పి ఉంది తప్ప లక్ష్మీ ఆరాధన అనేది ఎప్పుడూ కూడా చాలా కామన్గానే ఉంటుంది. అంటే అమ్మవారికి ముందు గణపతి ప్రార్థన చేసుకోవడం, సంకల్పం చేసుకోవడం, మనకు నచ్చిన పుష్పాలు కావచ్చు, పసుపు కావచ్చు, కుంకుమ కావచ్చు, లేదా అమ్మవారికి మంగళకరమైనటువంటి వస్తువులతో అష్టోత్తర శతనామాలతో ప్రతి తిథిలో, ప్రతి మాసంలో, ప్రతి విశేష పర్వదినాల్లో మనం పూజ చేసుకోవడం ఎప్పుడైనా ఒకేలా ఉంటుంది. కానీ ఇప్పుడు మీకు నేను వీడియోలో అమ్మవారి అభిషేకాన్ని చూపిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా అనుకోకుండా అమ్మ ఇంటికి రావడం, అమ్మకి అభిషేకం చేసుకుంటే బాగుంటుంది, ఆ అభిషేకం ద్వారా మార్గశీర్ష మాస విశేషాలు మీతో పంచుకుంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను. మన ఇంటికి వచ్చారు అమ్మ అని చెప్పాను కదా, యాక్చువల్లీ ఈ విగ్రహం ప్రమోషన్ కోసం అన్నమాట. రెగ్యులర్గా మన ఛానల్లో మీరు పూజా స్టోర్స్ తాలూకా వీడియోస్ చూస్తూ ఉంటారు, బ్రాస్ కలెక్షన్ కానీ, విగ్రహాలు కానీ, దీపక గుందులు కానీ, పూజా వస్తువులు కానీ. అందులో ఇది విజయలక్ష్మి పూజా స్టోర్లో నేను చూసినటువంటి విగ్రహం. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్, అలాగే గృహప్రవేశాల సీజన్ కాబట్టి, సో శుభకార్యాల మాసాల అన్నీ కూడా ఇప్పుడు ఉన్నాయి కాబట్టి, ఎవరైనా పెద్ద సైజులో విగ్రహాలు కోరుకుంటే గనక కొత్త కలెక్షన్ అనేది వచ్చింది. సో అదంతా కూడా ముందు ముందు నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తాను. అయితే అమ్మవారిని ఒకసారి తీసుకువెళ్ళి వీడియోలో చూపించండి సంతోషి గారు అని షాప్ వాళ్ళు పంపించడం జరిగింది. అలా అమ్మ అయితే మన ఇంటికి వచ్చింది. ఇక అమ్మను చూసిన వెంటనే నాకు లక్ష్మీదేవి పూజలు మన ఛానల్లో కూడా చాలా ఉన్నాయి కదా అమ్మకు సంబంధించినవి, అయితే అభిషేకం నేను ఇప్పటి వరకు పెట్టలేదు కదా అని చెప్పి, సో మీకు అభిషేకం రూపంలో ఈరోజు ఈ వీడియో సమాచారం అంతా అందిస్తున్నాను. నాకు కూడా ఎప్పటి నుంచో ఇంత పెద్ద విగ్రహానికి అభిషేకం చేయాలని కోరికండి. అలాగే ఇక్కడ మీకు చూపిస్తున్నది శ్రీ స్వభావకి సంబంధించినటువంటి గోమయంతో కూడినటువంటి సాంబ్రాణి కప్స్ అన్నమాట. ఇవి కూడా మన వీడియోస్లో 2-3 వీడియోస్ వరకు నేను చూపించాను. అలాగే ఇవి గోమయంతో ధూప్ స్టిక్స్ అన్నమాట, కొత్తగా లాంచ్ చేశారు. నేను ఒక బాక్స్ అయిపోయిన వెంటనే ఇంకో బాక్స్ లాస్ట్ కార్తీక మాసంలోనే తెప్పించుకోవడం జరిగింది. ఒక వీడియోలో షేర్ కూడా చేసుకున్నాను, ప్రత్యేకంగా అమ్మకి ఇప్పుడు అభిషేకం చేస్తున్నాను కదా అని చెప్పి వీటిని మళ్ళీ అంటే ధూపం వేయడానికి, అలాగే అమ్మవారికి అక్కడ వెలిగించుకోవడం కోసం అని చెప్పి ఇంకోసారి మీకు చూపిస్తున్నాను. స్వచ్ఛమైనటువంటి ఆవు పేడతోటి 13 రకాల వనమూలికలతో చేసినటువంటి అద్భుతమైనటువంటి ధూప్ స్టిక్స్ అండి. నేనైతే శ్రావణ మాసం నుంచి అలవాటు పడ్డాను, నాకు ఎంత పాజిటివ్గా అనిపిస్తుందంటే అంత పాజిటివ్గా అనిపిస్తుందన్నమాట. చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ అండి. ఇంత పిసరు కూడా ఎక్కడ కూడా నాసిరకం లేకుండా పూర్తి స్వచ్ఛమైనటువంటి
మూలికలతోటి ఆవు పేడతో. అదేంటంటే ఎవరైనా కానీ ఆ ప్రోడక్ట్ ఇంటికి తెప్పించుకొని ఎవరైతే వాటిని ఆస్వాదిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. నాకు తెలిసి మీలో చాలామంది ఇప్పటికే ఆర్డర్ ఇచ్చుకొని కూడా ఉంటారు. సో అలా ఆర్డర్ ఇచ్చుకున్న వాళ్ళు, స్వచ్ఛతను ఆస్వాదించిన వాళ్ళు తప్పకుండా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. కొత్తగా మన వీడియో ఇది ఈ వీడియో చూసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అమ్మవారి అభిషేకం అయితే మొదలు పెట్టాను. ఈ సందర్భంగా మార్గశీర్ష మాసానికి సంబంధించి కొన్ని విశేషాలు కూడా పంచుకుంటూ ఉంటాను. అమ్మ అభిషేకాన్ని మీరు చూస్తూ ఉండండి. మామూలుగా మనం టెంపుల్స్లో వాటిల్లో పెద్ద సైజులో విగ్రహాలు అవి చూసినప్పుడు అభిషేకం మన చేత్తో కూడా చేసే అవకాశం వస్తే ఎంత బాగుంటుందో, అబ్బా చేసేటువంటి పూజారులు ఎంత అదృష్టవంతులో కదా, అమ్మను తాకి ఇంత బాగా చేసుకోగలుగుతున్నారు అనే భావన మనలో ఉంటుంది కదా చాలామందికి. నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది అమ్మను తాకి చేయగలిగేది. అలా నేను ఆస్వాదించింది, అభిషేకం చేసింది అయితే కాశీలో విశాలాక్షి అమ్మకు అభిషేకం చేశానన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఏ అమ్మవారి విగ్రహాన్ని మన వైపు అసలు తాకనివ్వరు కదండి. గర్భాలయంలో ఏంటి, కొంచెం దూరంలోనే మనం దేవతామూర్తుల్ని చూడాలి ఏ టెంపుల్కి వెళ్ళినా. సో నేను చేసేటువంటి పూజలు కావచ్చు, నేను పాల్గొనేటువంటి పూజల్లో కావచ్చు, వెళ్ళి చూస్తే చూసి ఆస్వాదించడం వరకే, ఆ భావన పొందడం వరకే. అయితే ఎలాగో ప్రమోషన్ కోసం అమ్మ మన ఇంటికి వచ్చింది కాబట్టి, అంటే ఈ విగ్రహం ఈ సైజులో విగ్రహాలు ఎవరైనా సొంత గృహం కోసం కావచ్చు లేదా పెళ్ళిళ్లలో పెట్టుకోవడం కోసం కావచ్చు, మ్యాక్సిమం అందరూ సొంత ఇల్లు ప్లాన్ చేసుకున్నప్పుడు పూజా మందిరంలో పెట్టుకోవడానికి ఇష్టపడతారండి. ఇంత పెద్ద సైజులో విగ్రహాలు కొంతమంది పాలరాతివి పెట్టుకుంటారు, కొంతమంది ఇత్తడివి. అయితే కొన్ని తరాల పాటు అమ్మవారు అలాగే ఉంటుంది కదా అనేటువంటి ఆలోచనతో చాలామంది ప్రిఫర్ చేస్తారు ఇంత పెద్ద సైజువి. అయితే నియమాల పరంగా చాలామంది ఆలోచిస్తాము. ఇక్కడ నియమాలు, ప్రతిరోజు దీపం పెట్టగలిగితే గనక ఉదయం సాయంత్రం దీపం పెడతాము, నాన్ వెజ్ తిన్న రోజున పూజ అయిపోయిన తర్వాత నాన్ వెజ్ తినడం, మళ్ళీ పూజా రూమ్లోకి వెళ్ళకపోవడం, ఎప్పటికప్పుడు పర్వదినాలు వచ్చినప్పుడు కాస్త కొన్ని నీళ్లతో కొన్ని పాలతో అభిషేకం చేసి మళ్ళీ చక్కగా అమ్మవారిని క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకుంటూ పూజా మందిరం క్లీనింగ్ అప్పుడు చేసుకుంటే ఇంతకు మించేటువంటి పెద్ద నియమాలు, ఇంత పెద్ద విగ్రహం ఉందని భయపడాల్సిన అవసరం అయితే లేదు. కొంతమంది అయితే ఆఫీసుల్లో అలాగే డెకరేటివ్ పర్పస్ కింద కూడా పెట్టుకొని అక్కడ రోజు కొంచెం దీపం పెట్టి పుష్పం లాంటివి పెడుతూ ఉంటారు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు ఈ మధ్య కాలంలో పెద్ద సైజు విగ్రహాలు ఇష్టపడుతున్నారు కాబట్టి ఇంత సైజులో విగ్రహాలు వస్తున్నాయి. నేనైతే చాలా ఉప్పొంగిపోయానండి, అమ్మకి ఇంత చక్కగా సేవ చేసుకునేటువంటి అదృష్టం రావడం. అయితే కొనుక్కోవాలని మనసులో ఉన్నా కానీ ఇంత పెద్ద సైజులో విగ్రహం అంటే సొంతిల్లు ఎప్పుడైనా అమ్మ నాకు అదృష్టం ఇస్తే గనక చక్కగా పెట్టుకోవాలనేటువంటి భావన ఎవరికి ఉండదు చెప్పండి. కానీ నా దగ్గర ఇప్పటికే పూజా వస్తువులు కావచ్చు, పూజా విగ్రహాలు కావచ్చు చాలా పెద్ద మొత్తంలో ఉన్నాయి. ఇంకా ఇంకా వాటిని పెంచుకుంటూ వెళ్ళిపోయాను అంటే వాటిని ఉపయోగించుకోలేకపోతే బాధ అనిపిస్తూ ఉంటుంది. దానికోసమే నాకు కొనాలని మనసులో ఉన్న డ్రాప్ అయ్యానన్నమాట. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి విగ్రహం కూడా, మనకు అవసరం అయితేనే మనం ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాం. మెయిన్లీ అయితే సొంత ఇల్లు సొంత ఆఫీసు ఉంటే పెట్టుకుంటే బాగుంటుందండి. అమ్మ ఎంత కళగా ఉందో చూసారా. సో మరి ఇంత పెద్ద విగ్రహానికి అభిషేకం చేయాలి అనేటువంటి తలంపు, అంటే నేను నిన్ను తాకేటువంటి అదృష్టం ఎప్పుడొస్తుందో అని చాలాసార్లు అనుకోవడం వల్లేమో అమ్మ వచ్చి నా కోరిక తీర్చిందేమో అనిపించింది. ఇవ్వాలని వెనక్కు అమ్మను మళ్ళీ ఇచ్చేయాలి అనేటువంటి భావన మనసులో ఉన్నా సరే ఇచ్చినటువంటి అవకాశాన్ని అయితే ఉపయోగించుకుంటున్నాను కదా, ఈ క్షణాన్నైతే మధురానుభూతి పొందాను కదా నేను అనేటువంటి భావనతో నా మనసుకు నచ్చినటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేసుకున్నానండి. చక్కగా స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి జలం తీసుకున్నాను. పసుపు కుంకుమ అమ్మకంటే ఇష్టము. అలాగే పాలు పెరుగు తీసుకున్నాను. తీసుకొని జవ్వాదు గంధము కొన్ని పుష్పాలు కలిపినటువంటి నీటితోటి, పచ్చకర్పూరం కలిపిన నీటితో అభిషేకం చేసుకున్నాను చక్కగాను. సో అన్ని అంటే మనం టెంపుల్స్లో చూసిన అన్ని ద్రవ్యాలు ఉపయోగించకపోయినా నా మనసుకి ఏవైతే చేయాలనిపించిందో వాటితోటి నేను అభిషేకం చేసుకున్నాను. మార్గశీర్ష మాసం చాలా ప్రత్యేకమైనటువంటి మాసాన మార్గశీర్షోహం అని అంటారు. అంటే అన్ని మాసాల్లోకి మార్గశిర మాసంలో చేసేటువంటి ఏ పూజ అయినా, ఏ దానమైనా, ఏ జపమైనా, తపమైనా తాను స్వయంగా స్వీకరిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారన్నమాట. అంటే మనం ఈ మాసంలో చేసేటువంటి ఏ పూజ కావచ్చు, ఏ ధ్యానం కావచ్చు, ఏదైనా కూడా సాక్షాత్తు లక్ష్మీనారాయణులే స్వీకరిస్తారండి మనం చేసేటువంటి పూజ. ముఖ్యంగా ఈ మాసంలో మనం ఏంటంటే గురువారానికి అత్యంత ప్రాధాన్యతనిస్తాం. ఇప్పుడు కార్తీక మాసం అంటే సోమవారం ఎలా చేస్తాం, శ్రావణ మాసం అంటే శుక్రవారానికి ఎలా ప్రాధాన్యత ఉంటుందో మార్గశిర మాసంలో గురువారం రోజున ఈ ఆరాధన అనేది చేసుకుంటే గనక
అంటే చక్కగా ఉదయాన్నే లేవడం, తలస్నానం చేసుకోవడము, గడప పూజ ప్రత్యేకంగా మనం గృహలక్ష్మిగా అమ్మని ఎలా ఆరాధిస్తామో ద్వార లక్ష్మిగా ఆరాధన అనేది చాలా ప్రాధాన్యత ఈ మాసంలో. అందుకే మీకు ద్వార లక్ష్మీ పూజ కూడా అందించడం జరిగింది. అలాగే అమ్మవారు కావచ్చు, మనం తర్వాత చేసుకునేటువంటి పర్వదినాలకు సంబంధించి దేవతారాధన కావచ్చు. ఆ దేవత మన ఇంట్లో కొలువై ఉండాలంటే ఫస్ట్ మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ ఎనర్జీ ఉందా అనేటువంటి సమాచారం కూడా మీకు అందించాను. సో నెగిటివ్ వచ్చిన వాళ్ళు చాలామంది నాకు కామెంట్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో మెయిల్స్ పంపించారు, సో కామెంట్ బాక్స్లో కూడా షేర్ చేసుకున్నారు. ఆ నెగిటివిటీని తొలగించుకునేటువంటి ఉపాయం కూడా నేను చెప్పాను. ఇంకా మీకు నెగిటివిటీ ఉంది అనేటువంటి భావన ఉంటే ముందు ముందు కూడా మన వీడియోస్లో నేను ఏదో ఒక విధంగా టిప్స్ ద్వారా మీకు అందిస్తూ ఉంటానండి. ఎటొచ్చి మన ఛానల్ ఫాలో అవుతూ పక్కనే ఉండేటువంటి నోటిఫికేషన్ బెల్ పెట్టుకోండి. ఏ పర్వదినం వచ్చినా కూడా ఒకరోజు ముందర నేను వీడియో అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. మీరు ఆల్ అనేటువంటి ఆప్షన్లో అక్కడ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను ఏ సమాచారం అందించినా మీకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కటిగా మీకు నేను అన్నీ అందిస్తూ ఉంటానండి, ఏ పర్వదినమైనా, ఏ విశేష మాసానికి సంబంధించి అయినా. అయితే ఈ మార్గశిర మాసంలో గురువారంకి సంబంధించి కొన్ని నియమాలు కూడా చెప్పారు. ద్వార లక్ష్మి పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇంట్లో అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకుని ఆ రోజైతే ఇంట్లోంచి డబ్బు బయటకు పోకూడదు అని చెప్తారు. కొంతమంది మార్గశిర మాసం వ్రతం కింద చేస్తారు. కలిసి ఉండేవాళ్ళు కలిసం పెట్టుకొని అమ్మవారికి సంబంధించి ఒక కథ ఉంటుందన్నమాట. షోడశోపచారాలతో అమ్మని ఆరాధన చేసుకొని ఒక్కొక్క వారం ఒక్కో నైవేద్యం ఉంటుంది. మొదటి వారం ఏమో పులగం పరమన్నమని, రెండో వారం ఏమో అట్లు తిమ్మనం అని చెప్పి, మూడో వారం అప్పాలు, గారెలు, అలాగే పూర్ణాలు, పులిహోర. ఇలా 5 వారాలు పడితే 5 వారాలు, లేదా పుష్యమాస వారం అని చెప్పి లాస్ట్ వీక్ ఇన్ని వారాలు చేయలేని వాళ్ళు చివరి వారం అయినా కూడా అమ్మవారి ఆరాధన చేసుకున్నా, అంటే చివరి గురువారం నాడు లేదా 3వ గురువారం నాడు ఎవరైతే అమ్మ ఆరాధన చేసుకుంటారో మాసం మొత్తం చేసినటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు అని చెప్పి చెప్తారన్నమాట. సో ఈ విధంగా అమ్మవారికి సంబంధించి మార్గశిర మాసంలో గురువారానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఎందుకు అంటే ఈ మాసంలో చేసే పూజ లక్ష్మీనారాయణులకు వెళ్ళటమే కాదండి, ఆర్థికంగా ఉండేటువంటి అనేక ఇబ్బందుల్ని తొలగించుకోవడానికి విశేషమైనటువంటి మాసం. ముఖ్యంగా గురువారం రోజున ఇంట్లోంచి డబ్బు 1 రూపాయి కూడా అత్యవసరం అయితే తప్ప ఎవరికి ఇవ్వడం కానీ, ఎవరి నుంచి అప్పుగా తీసుకోవడం కానీ చేయకూడదంటారు. ఆ రోజు ఇంటి ఆడపిల్లను శ్రీ మహాలక్ష్మి రూపంగా భావించి వాళ్ళను కొట్టడం లాంటివి, తిట్టడం లాంటివి చేయకుండా అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆ రోజున నూనె పెట్టుకోవడం, ఈ మాసంలో ముఖ్యంగా మంగళవారం, గురువారం, శుక్రవారం తేదీల్లో నూనె పెట్టుకోవడాలు కానీ, అలాగే పొద్దెక్కినా కూడా పడుకొని ఉండడాలు కానీ, ఇవన్నీ కూడా చాలా బ్యాడ్ రిజల్ట్స్ ఇస్తాయండి. కొన్ని కొన్ని మాసాలకు కొన్ని కొన్ని నియమాలు అనేవి అత్యంత ఫలితాన్ని చేకూరుస్తాయి. కార్తీక మాసం అంటే స్నానాలు ఎలా చేస్తామో మార్గశిర మాసంలో ఏంటంటే నియమానుసారంగా ఉదయాన్నే లేవడం, గడప పూజ చేసుకోవడం, ఇంటి ముందర ముగ్గు వేయడము, ఆడపిల్లను ఒక్క మాట కూడా అనకుండా చక్కగా చూసుకోవడం, డబ్బు ఎంతవరకు అవసరమో అంతవరకే పొదుపుగా వాడటము, అమ్మవారికి పుష్పాలతో కావచ్చు, కుంకుమతో కావచ్చు అర్చన చేసుకోవడం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయండి. ఇంత చక్కగా మార్గశిర మాసంలో నియమాలను ఆచరిస్తూ ప్రతి గురువారము ప్రత్యేక ఆరాధన ఎవరైతే చేసుకుంటారో వారి ఇంట అమ్మ తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. మార్గశీర్ష మాసం తాలూకా కథనం, పురాణ కథనం కూడా చెప్పబడుతోందండి. అందుకే మార్గశిర మాసానికి ఇంత చక్కని ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నమాట. ఇలా ఈ మాసంలో మనము కుదిరితే గనక గురువారం 1 రోజు పూజ చేసుకోవచ్చు. కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు, అంటే డబ్బులు అనవసరంగా పోగొట్టుకోవడం, లేదంటే బిజినెస్లో కలిసి రాకపోవడము, ఇంట్లో ఎంత సంపాదించినా 1 రూపాయి కూడా నిలబడదు, నెలాఖరు వచ్చేసరికి మళ్ళీ అప్పు చేసే పరిస్థితి కానీ 1 రూపాయి కూడా మిగలనటువంటి పరిస్థితులు కానీ కొంతమందికి ఉంటాయి. బిజినెస్ ఎంత బాగా నడుస్తూ ఉన్నా లాభాలు చూడలేదు, ఏదో నడుస్తుందా లేదా అన్నట్టు వెళుతూ ఉంటుందన్నమాట. ఇలాంటివి కావచ్చు, కష్టానికి తగ్గ ప్రతిఫలం లేని వాళ్ళు కొంతమంది అయితే ఈ మాసంలో గురువార నియమాలు పాటిస్తూ గురువారం నాడు ఉపవాసం ఉండి అమ్మకు షోడశోపచారాలతో పూజ చేసుకొని చక్కగా ఇలా ఉదయం సాయంత్రం శ్రీ సూక్తంతో కూడినటువంటి ఆరాధన చేస్తారు. ఈ మాసంలో అమ్మవారికి లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, శ్రీ సూక్తం, ఈ రెండు అత్యంత ప్రీతిపాత్రమైనవండి. మనకు రాకపోయినా కనీసం ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఇంటి ముందర ముగ్గు వేసుకొని ఇంటిని ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచి ఇంటి ఇల్లాలు పరిశుభ్రంగా ఉండి అనవసరంగా, అంటే ఎప్పుడూ నోట్లోంచి చెడు మాటలు రాకూడదు అని అంటారు, అపశకునం అంటారు కదా మన పెద్దవాళ్ళు, అలాంటి మాటలు రాకుండా ఈ మాసం అంతా లక్ష్మీప్రదంగా గనక ఇల్లాలు గడపగలిగితే ఇల్లాలి ద్వారానే ఇంటికి ఎప్పుడైనా కూడా మంచి జరుగుతుందండి.
సో అలా గనక సఖ్యతగా ఉంటూ ఎన్ని కష్టాలు వచ్చినా అమ్మ పాదాల దగ్గర పెట్టి గురువారపు పూజ కావచ్చు, ప్రతిరోజు శ్రీ సూక్త పారాయణ చెయ్యగలిగితే లేదంటే విన్నా కూడా చాలా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పి మార్గశీర్ష మాసానికి సంబంధించినటువంటి శాస్త్రం చెప్తోందన్నమాట. ఇదండి మామూలుగా అయితే మన ఛానల్లో మార్గశీర్ష మాసం వ్రత కథ పూర్తి పూజా విధానం కూడా నేను అందించడం జరిగింది. ఆ ధైర్యంతోనే నేను ముందు రెండు వారాలు అందించలేకపోయినా పర్వాలేదు, ఉంది కదా వీడియో అనేటువంటి ఒక భావనలో ఉన్నాను. ఒకవేళ ఎవరైనా చూడకపోయినా ఎండ్ కార్డ్లో పెడుతున్నాను, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, కామెంట్లో పిన్ చేసి కూడా పెడతానండి. ఒకసారి ఆ వీడియోస్ కూడా చూడండి, మీకు అర్థమవుతుంది పూర్తి పూజా విధానం. ఈ వీడియోలో అయితే మొత్తం కూడా అభిషేకమే చూపించాను. ఏవైనా పొరపాట్లు కనిపించి ఉంటే దయచేసి క్షమించండి. నా మనసుకు నచ్చినట్టుగా అమ్మకు అభిషేకం చేసుకుని తద్వారా మీకు వివరాలు అనేవి చెప్పడం జరిగింది. వీడియో నచ్చి ఉంటే ఒక్క లైక్ చేస్తారు కదూ. అమ్మ అభిషేకం ఎలా అనిపించింది, మీ భావాల్ని నాతో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకుంటారు అని భావిస్తూ, ఈ వీడియోలో ఐశ్వర్య దీపం ఉప్పు దీపం పెట్టినటువంటి స్టాండ్ ఉంది కదా, అది కీర్తన ప్రమోషన్ కోసం పంపించింది. ఇంతకుముందు కూడా మీకు నేను చూపించడం జరిగింది. సో ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో వివరాలు పెడుతున్నాను. కీర్తన స్టూడెంట్ తను తన చదువుకు ఉపయోగపడతాయి మనం చేసే సాయం అనేది, అలాగే ఇక్కడ కనిపించేటువంటి చిలుక దీపాలు కూడా. వివరాలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. నమస్తే.